హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. లాస్ట్ ఇయర్ నేను ఒక రెండు వీడియోస్ చేసినప్పుడు చాలా మంచి రీచ్ వచ్చింది, దానికి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి, మేము కూడా సేవ్ చేసామని. కాకపోతే గోల్డ్ స్కీమ్ గురించి కొంతమంది ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టాలని చాలా వీడియోస్ ఉన్నాయి, అందరికీ తెలుసు కూడా. కాకపోతే స్కీమ్ మనం అసలు కట్టగలమా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ వీడియోలో చూస్తే కనుక ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే సింపుల్గా ఈజీగా గోల్డ్ స్కీమ్ అనేది కట్టేస్తారు. అది కూడా మనం సేవ్ చేసుకునే వారంలో మనం ఐదు రోజులు సేవ్ చేస్తాం, అది కూడా 50 రూపాయలతో. వీడియో అయితే చాలా యూజ్ఫుల్, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను స్టార్ట్ చేసిన వీడియోలో నేను థంబ్నైల్స్ ఇచ్చాను కదా, ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూడకపోతే చూడండి. మెయిన్ ఏంటంటే చాలా వరకు మనం డబ్బులు సేవ్ చేస్తాం, హుండీలో కానీ డిబ్బీలో కానీ పెట్టుకుని ఇవన్నీ దాచి. 90% నాకు తెలిసి ఆడవాళ్ళం అయితే, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళం, బంగారం కొనాలని అనుకుంటాం. ఇంత దాచిన తర్వాత దాచిన డబ్బులు తీసుకెళ్ళి ఏదైనా వస్తువు కొనాలి అని అనుకుంటే సగం డబ్బులు వియ్య అని, మేకింగ్ అని, అన్నిటికీ వేస్టేజ్ అని వాటికే దానికి సరిపోతుంది. లేదా బంగారం ఈ నెల నుంచి స్టార్ట్ చేసి మన సంవత్సరం వరకు దాస్తే ఈ నెలలో ఉన్న కాస్ట్ మళ్ళీ సంవత్సరం తర్వాత ఉండట్లేదు, కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. కాబట్టి స్కీమ్ కడతాము. ఈ స్కీము కట్టడానికి అందరికీ కట్టాలనే ఉంటుంది, కాకపోతే డబ్బులుండి కట్టేస్తున్నాము అని అనుకున్న వాళ్ళకి కాదు ఈ వీడియో. మనం కట్టాలి అని అనుకుని కూడా కట్టలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే స్కీమ్ కట్టాలనుకున్నప్పుడు ఒక నెల మిస్ అయిపోతే బెనిఫిట్ పోతుందేమో, అసలు మనం ఈ 11 నెలలు స్కిప్ చేయకుండా కట్టగలమా అనే కాన్ఫిడెంట్ కూడా వస్తుంది ఈ వీడియో చూస్తే మీకు. ఇప్పుడు దాచే డబ్బులు మనం స్కీమ్ కోసం దాచుకుంటాం అన్నమాట 1 మంత్. ఇది 1 మంత్ అంతా సేవ్ చేయాల్సిన పని లేదు, అంటే వారం అని మనం పెట్టుకుంటాం అన్నమాట. వారంలో 5 రోజులు సేవ్ చేస్తాం, 2 రోజులు మనం సేవ్ చేయమన్నమాట. ఇదేంటంటే మనం ఒక అమౌంట్ అని అనుకుంటాం అన్నమాట, 1000 రూపాయల నుంచి 5000 వరకు ఏ అమౌంట్ అయినా అనుకోవచ్చు. నేను 1000 రూపాయలు ఎలా దాచుకోవాలి, 5000 ఎలా దాచుకోవాలి అనేది కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం. మన టార్గెట్ ఈ నెల 1000 రూపాయలు అనుకున్నా, అంటే మనం 11 నెలలు స్కీమ్ స్టార్ట్ చేస్తే ప్రతి నెల 1000 రూపాయలు కట్టాలనుకోండి. ఈ 1000 రూపాయలను ప్రతి నెల మనం ఎలాగా సేవ్ చేసుకోవాలి, అది కూడా 50 రూపాయలతో. 5 రోజులే సేవ్ చేస్తాము, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం. ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఫస్ట్ డే 50 రూపాయలు, సెకండ్ డే 50 రూపాయలు, థర్డ్ డే 50 రూపాయలు, ఫోర్త్ డే 50 రూపాయలు, ఫిఫ్త్ డే 50 రూపాయలు, ఇలా మొత్తం 50 రూపాయలు వేసుకుంటూ వెళ్తాం అన్నమాట. మొత్తం అవన్నీ కలిపి మనకి ఈ 5 రోజులకి 250 రూపాయలు అవుతుంది, అంటే ఒక్క వారానికి 250 రూపాయలు మనం సేవ్ చేస్తాం. అలా మనకి నెలకి 4 వారాలు ఉంటాయి కాబట్టి 4 వారాలు ఉంటూ 250 మనకి 1000 రూపీస్ అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు. ఈ సేవ్ చేసిన అమౌంట్ని మనం డిబ్బీలో కానీ హుండీలో కానీ వేయకుండా డైరెక్ట్ స్కీమ్ కట్టేసుకుంటాం. దీనివల్ల మనం స్కీమ్ కడతాము, దానివల్ల మనకి బెనిఫిట్ వస్తుంది. ఇంట్లో సేవ్ చేయడం వల్ల మనకి అంతగా యూజ్ ఏమి ఉండదు కాబట్టి అసలు దాచినట్టు కూడా అనిపించదు. వారమే ఎందుకని చెప్పానంటే మనం ఏ టార్గెట్ పెట్టుకున్నా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, షార్ట్ టర్మ్స్ లాగా పెట్టుకుని దాన్ని డివైడ్ చేసుకుని లాంగ్ టర్మ్ని మనం రీచ్ అవ్వచ్చు అన్నమాట. వారమే కదా అని సింపుల్గా అనిపిస్తుంది, తర్వాత మనం ప్రతి నెల సింపుల్గా అయితే రీచ్ అయిపోతాం. మనం 11 నెలల స్కీమ్ కాబట్టి 1000 రూపాయలు చెప్పిన మనం 11 నెలలు కడితే 11000 అయితే అమౌంట్ మనం ఈజీగా కడతాము. ఒకవేళ 12వ నెల కూడా సేమ్ దాచే అలవాటు ఉంది కాబట్టి మనకి ఆ 12వ నెల కూడా 1000 రూపాయలు దాచామనుకోండి, 12000 కలిపి మనం ఏదో ఒక వస్తువు హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఒక వస్తువు తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టార్గెట్ 2 అన్నమాట 2000. ఒకవేళ 2000 మేము 1000 రూపాయలు కాదు 2000 కట్టాలని అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు అయితే ఎలా సేవ్ చేయాలంటే ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. 2000 కట్టాలని అనుకున్న వాళ్ళు సేమ్ ఇది కూడా అంతే, 5 రోజులే వారానికి. ఎందుకంటే మనం వారం అంతా దాస్తున్నాం అంటే ఇంకా నెల అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా దాస్తున్నాం అనేసరికి మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టు మన బ్రెయిన్ అలా అనుకుంటుంది. 5 రోజులు అనుకుంటా 2 రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అనిపించదు. ఫస్ట్ డే మనం 50 రూపాయలు ఏంటంటే నేను సింపుల్గా ఉండడం కోసం మనకి 50 అనేసరికి కొంచెం తక్కువగా అనిపిస్తుంది, 100 రూపాయలు నోట్ చూసేసరికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అందుకని 50 రూపాయలు నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఫస్ట్ డే మనం 2 50లు చెప్పిన వేయాలి, ఒక 50 రూపీస్ నోట్ని 2 తీసుకుని వేయాలన్నమాట. అంటే 100 రూపీస్ మనం ఫస్ట్ డే వేస్తున్నాము, సెకండ్ డే కూడా 100 రూపీసే వేస్తాం, థర్డ్ డే కూడా 100 రూపీసే, ఫోర్త్ డే కూడా 100 రూపీస్, ఫిఫ్త్ డే 100 రూపీస్. ఇలా మనం వారంలో 5 రోజులు 100 రూపీస్ చెప్పిన వేస్తున్నాం. మీరు ఉంటే 100 రూపీస్ నోట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 50 50 రెండు కలిపి వేసుకోవచ్చు. అంటే మనకి కొంచెం తక్కువ వేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి నేను 50 రూపాయల నోట్లు వేయమంటున్నమాట. ఈ 5 రోజులు వేస్తే 500 రూపీస్ అవుతుంది మనకి వారానికి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ తీసుకుంటాం, మళ్ళీ వారం స్టార్ట్ చేస్తాం. అలాగ నెలకి 4 వారాలు కాబట్టి
నాలుగు వారాలు ఇంటూ 500 మనకి 2000 నెల వచ్చేసరికి ఈజీగా సేవ్ చేసేస్తామన్నమాట. అలా మనం 11 నెలల స్కీమ్ జాయిన్ అయితే ప్రతి నెల 2000 చెప్పని కట్టామనుకోండి, 11వ నెలకి 22000 అనేది మనం అక్కడ సేవ్ చేసుకుంటాము. దానికి ఎంత ఆ అమౌంట్కి ఎంత వస్తువు వస్తుందో అంత వస్తువు తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఇంకా అమౌంట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం పెద్ద వస్తువుని కూడా తీసుకోవచ్చు. థర్డ్ది 3000 అన్నమాట. 3000 కట్టాలి, మేము 3000 కడతాము అని అనుకున్న వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇది కూడా సేమ్ అంతే, వారానికే 5 రోజులు సేవ్ చేస్తామన్నమాట. సేమ్ ఇది కూడా మనం ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇలా అని 5 రోజులు వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ రోజు ఏం చేస్తామంటే 50 రూపాయలు వేస్తాం, రెండో రోజు 50కి డబల్ అన్నమాట, అంటే 100 రూపాయలు, 50కి 50 యాడ్ చేసి 100 రూపాయలు వేస్తాం. మూడో రోజేమో 100కి ఇంకొక 50 యాడ్ చేసి 150 వేస్తాం. నాలుగో రోజు 200, 5 రోజు 250 ఇలా వేస్తామంట, అంటే డబల్ చేసుకుంటున్నాం, 50 యాడ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది మొత్తం కలిపి 750 రూపాయలు అవుతుంది మనకి, ఒక్క వారానికి 750 అవుతుంది. శనివారం ఆదివారం మనం సేవ్ చేయము, మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తాము. అలాగా 4 వారాలు సేవింగ్ అయితే చేస్తాము. 4 వారాలకి మనకి నెలకి 3000 అయితే కరెక్ట్గా సేవ్ అయిపోతుంది. 3000 సేవ్ అయిన తర్వాత మనం తీసుకెళ్ళి స్కీమ్ కట్టుకుంటాం. 11 నెలలు స్కీమ్ కడితే 33000 అయితే స్కీము మనం హ్యాపీగా కట్టేస్తాము, అసలు మనకి కట్టినట్టే అనిపించదు. సేవ్ చేసేటప్పుడు మాత్రం ఎలా అయినా మనకి కష్టంగానే ఉంటుంది, కానీ ఆ కష్టం మనకి ఆ గోల్డ్ స్కీమ్ కట్టేసిన తర్వాత వస్తువు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇది ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. మంచి గోల్డ్ ఐటమ్ అయితే తీసుకోవచ్చు ఈ డబ్బులకి. తర్వాత 4000 టార్గెట్ అన్నమాట. 4000 స్కీమ్ కట్టాలనుకునే వాళ్ళు ఎలా సేవ్ చేసుకుంటే సింపుల్గా 4000 కట్టేయచ్చు. సింపుల్ అంటే సింపుల్ అని కాదు, కష్టంగానే ఉంటుంది, కానీ మనం ఇది రీచ్ అయ్యేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సేవింగ్ అనేది నాట్ ఈజీ, మనం కన్సిస్టెన్సీగా ఉండి గట్టిగా మనం స్ట్రాంగ్గా అనుకోవాలి, మేము పక్కా దాయాలి అని అనుకుంటున్నాం అని మనకి మనం కంట్రోల్ చేసుకోవాలి. చిన్న చిన్న ఖర్చులు కూడా తగ్గించేసుకుంటాం ఆటోమేటిక్గా. మనం సేవింగ్ స్టార్ట్ చేసామనుకోండి, ఒక నెల కడితే 2 నెలలు ఖచ్చితంగా ఏదైనా కొనాలి అని అనిపించినా మనకి చీరలు కానీ అలాంటివి అసలు కొనాలని కూడా అనిపించదు. ఇది కూడా సేమ్ వారానికే మనం టార్గెట్ అన్నమాట 5 రోజులు. ఫస్ట్ డే ఏంటంటే 100 రూపాయలు వేస్తామన్నమాట. మనం 3000 సేవింగ్ చెప్పుకున్నప్పుడు 50 రూపాయలతో స్టార్ట్ చేసాం కదా, ఇది మాత్రం 100 రూపాయలతో స్టార్ట్ చేస్తాము. రెండో రోజు 150 రూపాయలు, మూడో రోజు 200, నాలుగో రోజు 250, 5వ రోజు 300 అన్నమాట. ఇది కూడా అంతే, 50 రూపాయలు పెంచుకుంటూనే వెళ్తున్నాం, కానీ స్టార్టింగ్ మాత్రం 100 రూపాయలతో స్టార్ట్ చేసామన్నమాట. ఇలా వేసుకుంటే మనం వారానికి 1000 రూపాయలు చెప్పిన సేవ్ చేసుకోవచ్చు. ఒకేసారి 1000 రూపాయలు తీసిన దానికి ఇలా కొంత సేవ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మన సేవింగ్ అనేది ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది, ఇది చాలా మంచి హ్యాబిట్ కూడా. ఈ 1000 రూపాయలు మనకి 4 వారాలు దాస్తే కనుక 4000 అవుతాయి. హ్యాపీగా ఈ 4000ని మనం స్కీమ్ కట్టుకోవచ్చు. ఈ 4000 స్కీమ్ కడితే 11 నెలలు 44000 అవుతుంది. మామూలు విషయం ఏం కాదు, చాలా మంచి అమౌంట్, మనకి మంచి వస్తువు వస్తుంది. ఈలోపు మనకి ఈ సేవింగ్ కాకుండా మనకి ఇంట్లో ఇచ్చిన డబ్బులు కానీ లేదంటే అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం పెద్ద వస్తువునే తీసుకోవచ్చు. ఫైనల్గా 5000 మ్యాక్సిమమ్, కొంచెం వెయ్యగలము కట్టగలము అనుకునే వాళ్ళు 5000 స్కీమ్ కడితే చాలా మంచి వస్తువు అయితే మనం తీసుకోవచ్చు. మంచి అమౌంట్, కాస్త పెద్ద వస్తువు కూడా వస్తుంది. ఇది కూడా వారానికి 5 రోజులే. మొదటి రోజు 150 రూపాయలతో ఈ స్కీమ్ అయితే అది ఈ సేవింగ్ అయితే మనం స్టార్ట్ చేస్తాం. ఇది కూడా అంతే, 5 రోజులు. మొదటి రోజు 150 రూపాయలు వేస్తాము, రెండో రోజు 200 వేస్తాము, అలాగే సేవ్ చేస్తాం అన్నమాట. స్టార్టింగ్ మాత్రం వేసిన అమౌంట్కి 50 రూపాయలు పెంచుకుంటాం. అందుకే నేను ఈ సేవింగ్ అంతా 50 రూపాయలతో చెప్పాను. ఫస్ట్ రోజు 150 రూపాయలు వేసాం కదా, రెండో రోజు 50 రూపాయలు పెంచి 200 వేసాం, మూడో రోజు ఇంకొక 50 రూపాయలు పెంచి 250, నాలుగో రోజు ఇంకొక 50 పెంచి 300, 5వ రోజు ఇంకొక 50 పెంచి 350, ఇలా వేసుకుంటూ వెళ్తాం అన్నమాట. 5 రోజులు మనం ఇలా వేసిన తర్వాత మనకి 5 రోజులకి 1250 రూపాయలు ఒక్క వారానికి కలెక్ట్ చేస్తాము. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత 2 రోజులు మళ్ళీ మనం గ్యాప్ తీసుకుంటాము, మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాము. అలా 4 వారాలు కనుక 1250 రూపాయలు చెప్పిన సేవ్ చేస్తే 5000 సేవ్ చేయగలుగుతాము. 11 నెలలు 5000 చెప్పిన కడితే 55000 సింపుల్గా సేవ్ చేయగలుగుతాము. మన దగ్గర ఇంకాస్త అమౌంట్ ఉంటే అది కూడా కలిపి వస్తువు తీసుకోవచ్చు. స్కీమ్ వేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే,
ఏది ఇంట్లో కట్టాలి అనేది ఫస్ట్ గుర్తుంచుకోండి. లైట్ వెయిట్లో మంచి మంచి డిజైన్స్ వచ్చే షోరూమ్స్ ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతున్నాయో చూసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్స్ ఎక్కడ బాగుంటున్నాయి, ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ ఎక్కడ ఉంటున్నాయి. గోల్డ్ కూడా ప్యూరిటీ మనకి ఒక్కొక్క షాపులో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదా, అలాంటి చోట కూడా మనం స్కీమ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కసారి స్కీమ్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఆ వస్తువుని మనం అక్కడే ఆ షాప్లోనే తీసుకోవాలి, ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. ఆ తర్వాత అరే ఈ మోడల్ బాగాలేదు, వేరే చోట వేసుంటే బాగును అని అసలు ఫీల్ అవ్వకూడదు. కాబట్టి మనం ముందే ఎక్కడ స్కీమ్ వేయాలనుకున్నది ఆలోచించి వేసుకోండి. నేను పర్సనల్గా అయితే నాకు ఖజానాలో ప్యూరిటీ బాగుంది, నెక్స్ట్ గోల్డ్ చాలా బాగుంది అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా, నేను ఏది ప్రమోట్ చేయట్లేదు. నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో మాత్రం ఖజానాలో దొరకవు. లైట్ వెయిట్లో మోడల్స్ మనకి సిఎంఆర్లోను జిఆర్టీలోను చాలా తక్కువ వెయిట్లోనే మంచి వస్తువులు అయితే వచ్చేస్తాయి. లేదు మనకి స్ట్రాంగ్గా కావాలి అనుకున్నప్పుడు ఈ ఖజానాల వాటిలో తీసుకోవచ్చు. నేను ఎక్కువగా స్కీమ్ కట్టేది ఖజానాలోనే, నాకు కొన్ని రీజన్స్ వల్ల ఇంకా మేము ఖజానాలోనే కడతాము. నెక్స్ట్ జాలికాస్ట్లో కూడా గోల్డ్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుని స్కీమ్ ఎక్కడ కట్టినా చూసుకోండి. ఇలా ప్రతి నెల సేవ్ చేసినవి స్కీమ్ కట్టాలనే కాదు, మనం వేరే రూపంలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ బంగారం అనేది పెట్టుకోవడానికే కాకుండా ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు కొన్నామనుకోండి, అలా 10 సంవత్సరాలకి 10 ఆర్నమెంట్స్ కొన్నట్టే. కాబట్టి ఒకేసారి డబ్బులు పెట్టి కొందామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాని పని, నెక్స్ట్ దానివల్ల మనం లాసే అవుతాము. ఇంకొకటి, మనం ఏదైనా సరే సేవింగ్ చెయ్యాలి అని మనం స్ట్రాంగ్గా అనుకుంటే మన దగ్గర డబ్బులు అనేవి ఆటోమేటిక్గా మనకి అవి వస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక రూపంలో మనం వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు, కాకపోతే మన థాట్ అనేది సేవింగ్లోనే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ ఆలోచనలు కానీ దానికి తగ్గ పనులు కానీ మనకి ప్రతికూలంగా అనిపిస్తాయన్నమాట. ఇది నేను పర్సనల్గా చాలా గట్టిగా నమ్ముతాను. మనం ఏ పని అయినా కానీ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి దేవుడు మనకి ఇస్తాడన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే తలపెట్టినప్పుడు స్ట్రాంగ్గా అనుకోవాలి, సేవింగే కాదు ఏదైనా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి